నమస్కారాలు. ఇవాళ గత 3 వారాలుగా మనం ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో ఎక్కడ ప్రజలు అక్కడే ఉండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని, ఇబ్బందికరమైన వాతావరణాన్ని, భయోందోళనకరమైన వాతావరణాన్ని మనం గడపడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం ప్రభుత్వ యంత్రాంగం మన కోసం చేసే చర్యలుగా మనందరం కూడా భావించి, రేపు ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరికి ఒకరు దూరాన్ని పాటించి ఈ మహమ్మారిని మనం మన భారతదేశం నుంచి తరిమికొట్టే ప్రయత్నంగానే ఈ 21 రోజు లాక్డౌన్ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ బయట ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే, మనం ఈ గత 10 రోజులు 15 రోజులు బట్టి చూసుకున్నట్లయితే ఎంత వ్యాపిస్తుంది అనేది రేషియోలో చూసుకున్నట్లయితే మనం ఇంకా కూడా 2వ స్టేజ్లోనే ఉన్నాం. 3 వారాల్లో ప్రతి దేశం కూడా 5వ స్టేజ్కి వెళ్ళిపోతే మనం ఇంకా కూడా 2వ స్టేజ్లోనే ఉన్నాం. అది దానివల్ల ఒక ఉపయోగాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ని భారతదేశం నుంచి తరుగు కొడతారని మీ అందరు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. జై జై భారత్. ప్రజలకు విజ్ఞప్తి అండి, ఈ కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి భయంకరంగా విజృంభిస్తుంది. దీనికి పరిష్కారం ఒకటే, ప్రజలు సామాజిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి పరిమితమయ్యి లాక్డౌన్ అమలు చేయాలి. అప్పుడే మనం దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించగలుగుతాం. లేదంటే ఇది ఇటలీ స్థాయి, మరో స్పెయిన్ని, మరో ఇరాన్ని మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకి మరొకసారి మా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈ యొక్క సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్తే. మనమందరం సమిష్టిగా ఈ కరోనా వైరస్ని జయందాం, సామాజిక దూరాన్ని పాటించి ప్రభుత్వాలు చెప్పినట్టుగా నడుచుకుని మన జీవితాలు బాగుండే విధంగా మనం అందరం ఒక రక్షణతో సంతోషంగా గడపడానికే సామాజిక దూరం పాటించి సమిష్టి నిర్ణయాలు తీసుకుని అందరం కలిసికట్టుగా ఈ కరోనా జయించడానికే మనం అంతు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, లెట్స్ కిల్ ద వైరస్, లెట్స్ ఫైట్ ద వైరస్. చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.